హలో అండ్ వెల్కమ్ టు ఈషాస్ కిచెన్. ఈషాస్ కిచెన్లో ఈరోజు మన రెసిపీ నమక్ పరే. నమక్ పరే టీ టైమ్ స్నాక్, పర్ఫెక్ట్ స్నాక్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇవి లోపల నుంచి చాలా లేయర్స్ లేయర్స్గా ఫ్లేకీగా, బయట నుంచి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. దీనికి నేను 2 కప్స్ మైదా తీసుకున్నాను. ముందు మైదాని క్లీన్ చేయడం కోసం ఒకసారి జల్లించుకుంటున్నాను. 2 కప్స్ అంటే నియర్లీ 500 గ్రామ్స్ మైదా. నమక్ పరేలో మనకు కొద్దిగా సాల్ట్ టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. దీంట్లో నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకున్నాను. వాముకు బదులుగా మీరు జీలకర్ర కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ కప్ ఘీ యాడ్ చేసుకున్నాను. ఘీ బదులు మీరు బటర్ కానీ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ముందు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిపి బాగా మ్యాష్ చేయాలన్నమాట. 2 చేతుల్లో మధ్యలో పెట్టి కూడా మనం రబ్ చేయొచ్చు. ఇలా చేస్తే మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసి మంచి లేయర్స్ లాగా ఫామ్ అవుతాయి. దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండి తడిపినట్టుగా తడుపుకోవాలి. చపాతి పిండిలాగా తడుక్కున్న తర్వాత దీనిపైన 2 టేబుల్ స్పూన్ల నూనె రాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అంటే ఈ పిండి మనకి డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. ఒక 15 మినిట్స్ తర్వాత మనము కొద్ది కొద్దిగా పిండి తీసి చేతులతో ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి. దాని తర్వాత రోలింగ్ పిన్తోని చపాతీ మనం ఎలా రోల్ చేసుకుంటామో సన్నగా అలా చేసుకోవాలి. మీడియంగా మనము ప్రెస్ చేసుకోవాలండి. మరీ లావుగాను మరీ సన్నగాను ప్రెస్ చేసుకోకూడదు. ఒకసారి ఇలాగా మనము చపాతీలాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ముందు స్ట్రైట్ లైన్స్ కట్ చేసుకొని దాని తర్వాత కొద్దిగా క్రాస్ చేసి క్రాస్ లైన్స్ కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు డైమండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ డీప్ ఫ్రైకి మనము ఆయిల్ని కొంచెం హీట్ చేసి దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే బయట బ్రౌన్ కలర్లో అవుతుంది కానీ లోపల మనకి ఫ్రై అవ్వదన్నమాట. మనం ఎన్ని మేనేజ్ చేయగలిగితే అన్ని వేసుకొని ఒకసారి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. టీతో కానీ లేదా పిల్లలకి ఎప్పుడన్నా కావాల్సి వచ్చినప్పుడు స్నాక్ మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇవి బ్రేక్ చేసి చూపిస్తున్నాను. ఎంత లేయర్స్గా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ స్నాక్స్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈషాస్ కిచెన్.